மரப்பின்சுதானனுரா தயட கட தரசால தேலே முரா மதுரானந்த கீதினி நேனேரா முரளிலோல ஜாகேலரா தயடலட மனசை நலலனனுரா நனு பாலின்ச பருவனுரா சுவாமி இரேயி மனதவுனுரா நனு பாலின்ச பருவனுரா சுவாமி இரேயி மனதவுனுரா தொழி பிராயம் முதோசின தொரவவுரா மை மரபின் சுதானனுரா தயட கட தரசால தேலே முரா వాణ్ణి రాని చెప్తాను. లేదులే మావయ్య, నీ కొడుకు అన్ని నీకే పంపించాడు. ఇదిగో చుట్టలా, ఇంతేనా? ఉండు మావయ్య, రండి మరి. వాచి మావయ్య. ఏమ్మా, ఇది కూడా నాకేనా? అవునమ్మా, నీకే, కట్టుకో. వెళ్ళదు మావయ్య, వెళ్ళదు. సరే సరే. నా ప్రేమైన ఇందు, కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. నేను మాత్రం ఇక్కడున్నాను, మనసు అంతా అక్కడే ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి. ఇందు, ఆనందం ఉత్తరం రాసేట్టుగా? అవునన్నా. ఏమని రాశాడమ్మా? ఎప్పుడు నిన్ను గురించి తలుచుకుంటున్నానని రాశాడు. ఆహా, రాశాడు? నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే, అవుతారమ్మా. ఇందు ఏమా చూడమ్మా, నాకేమీ రాయలేదు. నీ ఉత్తరంలో అడ్రస్ ఏదేమైనా ఉందేమో చూడు. నాకు కూడా రాయలేదు మావయ్య. అరే, దానికింత గొడవ ఎందుకన్నాయా? ఒక్క ఉత్తరం ఒక రాస్తే రాయడు. ఈ అడ్రస్ లేదు ఎవరికైనా రాస్తావే, అవుతారు అమ్మా అంది. హలో, ఎస్ సింగ్ స్పీకింగ్. ఓ, సాలై, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా, ఈ హోటల్ బాగుందా నీకు? చాలా బాగుంది మావయ్య. మీరు వాట్? ఈ హోటల్ మేనేజరా? ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. మావయ్య, ఈ గడ్డపాళకి తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పు. ఓ, మీకు ఇంగ్లీషు కూడా తెలుసు అండి? ఓ, మీకు తెలుగు కూడా తెలుసు అండి? దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి? ఓహో, ఏం భాష, ఇప్పుడు మారింది తాలూ లేని. మీరు తెలుగు వారా? వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ. మేము ఇక్కడ బస్ చేదలుచుకున్నాం, మంచి గది ఒకటి ఏర్పాటు చేయండి. గది గది బావా, గదులు. రూమ్ నంబర్ 15 and 16. బావా, పదం రామ్మా. మేడం,
ఇది మర్చిపోయారు స్మాల్ మేడం. ఓ థ్యాంక్ యూ. మావయ్య మావయ్య త్వరగా. ఏమా? అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య. మిస్టర్ సార్. ఎస్. ఇవి ఎలా వచ్చింది? ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చాడు. అతని పేరు ఆనందేనా? నీకు ఎలా తెలుసు? అతను మా అబ్బాయిలేండి, అతనే వెతుక్కుంటూ వచ్చాం. ఏం పారిపోయాడా? పారిపోవాల్సిన కర్మ మా బాబుకేం పెట్టింది? వాడికేమండి, దొరలా పుట్టాడు, దొరలా ఉంటున్నాడు, ఎందుకు పారిపోతాడు? ఎంత నమ్మకమండి నీ ఆనంద్ మీద. కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. మీకు తెలియదండి మా వాడి సంగతి. ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట. తెలియకేమండి, అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. మొన్ననే అవసరం వచ్చి రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. అందుక ఇంత లెక్చరు. మిస్టర్ ఈ డబ్బు తీసుకుని ఆ రింగ్ ఇలా ఇవ్వండి. క్షమించండి స్మాల్ మేడం, నమ్మకాన్ని అమ్ముకోలేం. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి. పద మావయ్య. బాయ్. ఏ బాయ్. ఎస్ మేడం. ఓ ఇక్కడ అంతా దొరలేనే. ఎన్న సొనింగ మేడం? సత్యం చాలీ సమయం తన హారవం కూడానా. సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అంటే పంపించు. వాయిస్ వయస్సు ఎంత ఉండాలి మేడం? ఏయ్ చంప ఏమంటుంది ఏమన్నా? ఆనే హిందు ఆనే మా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? తమరు ఎందుకు వచ్చారు? పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు, కట్టుకోవడానికి. ఎందుకు? ఉంగరంలా తాకట్టు పెట్టుకోవడానికా? ఓ అదా, అది హిందు. దేనికో చేసిన నిర్వాహకం చాలు గాని వెంటనే బయలుదేరండి. ఓహో ఏ అధికారం చెలాయిస్తున్నావు? దానికి లేకపోతే ఇంకెవరు? ఇంతకాలానికి నేను నీకు జ్ఞాపకం వచ్చానరా. సరే నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈ రాత్రికే ప్రయాణం. రాత్రిక? అవును అమ్మాయి, ఇక వీణ్ణి అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది. చూడు సామాన్లన్నీ సర్దేసి, నాకు కొంచెం ఐజీ ఆఫీస్లో పని ఉంది, వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఐజీ ఆఫీసా? ఈ ఊళ్ళో నీకేం పన్నానా? ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట, వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళను పట్టుకోవటానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు. ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను. నాన్న వద్దు నాన్న, ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకు నాన్న అంత కంగారు? అది కాదు నాన్న, పర్యవసానం ఏమవుతుందో, నువ్వే చిక్కులో పడతావు, ఒప్పుకోవద్దు నాన్న. సరే నాన్న, నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా? ఆ విషయం నేను చెప్పొస్తాను. వస్తామ్మా. మరి నేను ఇద్దరా పంచుకుంటావా? ఉంటావా మరి? ఉన్నవాళ్ల సంగతో? నీతోడు నాకెవ్వరూ లేరు. ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం, ఒక్క కూతురు. దానికి పెళ్లి చేసేస్తున్నానుగా. పెళ్ళా? ఎవరికి? కూతురికి. అప్పుడే పెళ్ళా? ఎప్పుడూ అయిపోల్సింది. మా ఆనందం దేశాల ముడి తిరక్కపోతే. ఆనంద్? నీకు తెలవదులే, మా నలుడేగా. అతన్ని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ ఆడతావా మరి?